जयशंकर भूपालपल्ली पेद्दपल्ली जिल्लालोनी गर्मिल्लपल्ली ओडेडु ग्रामाल मध्य मानेरु वागुपै निर्मिस्तुन्न हाई लेवल वंतेन पनुलु कांट्राक्टर निर्लक्ष्यं कारणंगा मध्यलोने आगिपोयायि। दींतो स्थानिक प्रजलु असहनं व्यक्तं चेस्तुन्नारु। భూపాలపల్లిలోని టేకుమాట్ల మండలం గర్మిల్లపల్లి మంతిని నియోజకవర్గంలోని ఒడేడు గ్రామాల మధ్య గల మానేరు వాగులో 2016లో హైలెవల్ వంతెన కోసం ప్రభుత్వం పనులను ప్రారంభించింది। పాలకుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఒడేడు గర్మిల్లపల్లి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి మానేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం पनल मध्य आगेपोन भी ब्रिजी निर्माणा नागो तारीख एमदो ने रुप पदहार टीआरएस प्रभुत्म मोदी अधिकार शंकुस्थापन चयन जी नलब नलब लक्षल रूपये तो अच्छा वैसी ब्रह्मांडीआरएस मंत्री गत माजी स्पीकर वसुंचारी गारु ब्रह्मांडंगा दीन्नि शंकुस्थापन शिलापलकं वेसिपोयिनारु। टीआरएस फस्ट गवर्नमेंट उन्नप्पुडु कोंत बड्जेट रिलीज चेयडं जरिगिंदि। दानिकि अनुकूलंगा उन्नटुवंटि कांट्राक्टर कोंत पनि चेसि मध्यलोने बिर्जि निर्माण पनुलु आपु चेसि कांट्राक्टर गा उन्नटुवंटि अतनु इक्कडे इक्कड తన దుకాణాన్ని మూసుకొని హైదరాబాద్‌కు బయలుదేరిల్లు। మధ్యలో నిర్మాణం ఆగిపోయినటువంటి బిర్జి పనుల గురించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అటు పెద్దపల్లి జిల్లా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండు జిల్లాల ప్రజలకు ఒక రవాణా సౌకర్యం గాని అలాగే వ్యాపార వర్గం గాని అనేక మందికి అనేక రకాల ఉపయోగాలకు ఉన్నటువంటి హై లెవెల్ వంతే బ్రిడ్జి నిర్మాణం జరుగుతే ఈ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం। గర్మిల్లపల్లి ఒడేడు గ్రామాల కుమ్మకై మానేరు వాగు నుండి ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుండి గ్రామాభివృద్ధి పేరిట పన్నులు వసూలు చేస్తున్నారని ఇది అన్యాయమని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు। ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు బ్రిడ్జి పనులు పూర్తయ్యేలా చర్యలు ప్రారంభించాలన్నారు। ఈ రెండు గ్రామాల మధ్య ఉన్నటువంటి మానేరులో కాస్త కూస్త మురం పోసి రెండు గ్రామాల సర్పంచులు ఒకటై దీని టెండర్ వేసుకొని రాకపోకలు వస్తున్న వాహనాలపైన ఒక్కొక్క వెహికల్ 2 వీలర్ వెహికల్కు 4 వీలర్ వెహికల్కు 3 వీలర్ వెహికల్కు ఒక్కొక్క రేట్ వేసి రెండు గ్రామాల అభివృద్ధి కోసం అని చెప్పేసి వాళ్ళు వసూలు చేసుకున్న సందర్భం ఉంది। ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి దూరం ఉండిపోవడానికి చాలా కష్టం ఉంది। ఇట్లయితే దగ్గర పోతామని చెప్పేసి ఇట్లా వస్తే ఈడ కూడా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఇది। ఫోంగా కట్టాలి రాంగా కట్టాలి అట్లా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। మరి ఈ బ్రిడ్జి పైన వచ్చే ఆదాయంతో ఈ సలివాగులో వచ్చే ఆదాయంతోనే ఈ గ్రామ పంచాయతీ డెవలప్ అవుతాయా అంటే ఈ రెండు గ్రామాల సర్పంచులు కూడా ఇక్కడ వచ్చే ప్రయాణికులను ఒక విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు। ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రెండు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఈ రెండు గ్రామాల సర్పంచులు కూడా ఆధిపత్యంలో భాగంగానే ఈ రోజు వాళ్ళ ఇద్దరు టెండర్ వేసుకోవడం సరైనది కాదు। ఈ రెవెన్యూ అధికారులు కూడా ఏ విధంగా వీళ్ళకి టెండర్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు? ఒక సలివాగులో ఒక మానేరులో ఇసుక దాని మీద మురం పోసి వాహనాలు రాకపోకలకు డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ఏ ఎంఆర్ఓ ఇచ్చిన దీని పర్మిషను తక్షణమే ఎంఆర్ఓ చర్య తీసుకోవాలి, తక్షణమే ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం।